నమస్తే అన్న అందరికి నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా చమురుకు డిమాండ్ తగ్గుతూ ఉంది. ఎలక్ట్రికల్ వాహనాలని చెప్పి సోలార్ అని చెప్పేసి ప్రపంచం ఇప్పుడు అటువైపు పరుగులు తీస్తూ ఉండడంతో చమురుకు స్వల్పంగా డిమాండ్ తగ్గింది. అలాగే కరోనా సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాలు సంక్షోభంలోకి వెళ్లాయి. కువైట్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటూ ఉంది. తాజా నివేదిక ప్రకారం కరోనా కాలం నుంచి అంటే 2020వ సంవత్సరం నుంచి కువైట్ ను 360,000 మంది ప్రవాస కార్మికులు విడిచి వెళ్లిపోయారని చెప్పి తాజా నివేదిక తెలిపింది. అలాగే ప్రవాస జనాభాను తగ్గించాలని చెప్పి ఇటీవల కువైట్ ప్రభుత్వం తనిఖీలు ముమ్మరం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే 90,000 మందిని కువైట్ ప్రభుత్వం దేశ బహిష్కరణ చేస్తే, అలాగే 120,000 మందికి ఎటువంటి పత్రాలు లేవని చెప్పి, అలాగే ఉపాంత కార్మికులు మరియు 60 ఏళ్లు పైబడిన ప్రవాసులు 150,000 మందికి పైగా ఉన్నారని చెప్పి పార్లమెంట్ మ్యాన్ పవర్ రిసోర్స్ డెవలప్మెంట్ సభ్యులు ఒకరు స్థానిక మీడియాకు తెలిపినట్లు స్థానిక మీడియా తెలిపింది. కువైట్ లో కువైటీలే ఆర్థిక మాంద్యంతో బాధపడుతూ ఉన్నారని చెప్పి, నిరుద్యోగం కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో అయితే ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించి వారి యొక్క స్థానంలో కువైటీ పౌరులకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కువైటీకరణ మరింత వేగవంతమయ్యి కువైట్ లో ఉన్న 1,000 మంది ప్రవాసుల దాదాపు ఈ సంవత్సరమే మనం చూసుకుంటే 5,000 మంది ప్రవాసులను ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు తీసివేయడంతో వాళ్లకు ఉపాధి పోవడంతో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఉద్యోగం కోల్పోయే ముందే మరొక దేశంలో మరొక ఉద్యోగం ఎత్తుకోవడమో లేదంటే ఇండియాకు వెళ్లి మీకు వచ్చిన డబ్బుతో పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం చేసుకోవడమో లేదంటే ఇండియాలోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకుని ఉండడమో చేస్తే మంచిదని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే. జై హింద్.